శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. తులారాశి వారికి జూలై 1 నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇక్కడ కొంతవరకు తులారాశి వారిలో ఉన్న ప్రత్యేక విశాఖ నక్షత్రం, స్వాతి నక్షత్రం ఉన్న వాడికి కొంచెం బద్ధకం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఏ పని చేయాలన్న జాప్యం, దీనికి రెండు కారణాలు. గురుడు తులారాశిలో ఉండడం వల్ల ఏంటంటే, కొంతవరకు గురువు అనేవాడు ఈ బద్ధకానికి కారకుడై ఉంటాడు అక్కడ. ఎందుకంటే గురువు జ్ఞానకారకుడు, ఒక్కొక్కసారి ఏంటంటే తన సొంత ఇంట్లో ఉండలేను కాబట్టి ఏదో ఒక ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట. అంటే దీని ఏంటంటే జన్మగురు దోషం అనేది కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది కాబట్టి కొంతవరకు బద్ధకము, పనుల మీద నిదానము, దీనివల్ల అనుకున్న పనులు లేట్ అవ్వడము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలలోని, అంటే పెళ్లి వ్యవహారాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది. శుభవార్తలు వినడానికి కొంచెం జాప్యం జరిగే అవకాశం బాగా కనబడుతుంది. ఇది కాకుండా స్టీలు, సిమెంటు, ఫైనాన్స్, ఆటోమొబైల్స్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, అలాగా ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళకి, ఆటోమొబైల్ సంగతి, అదేవిధంగా ఐరన్కి సంబంధించిన వ్యాపారాలు కానీ చేసేవాళ్ళందరికీ చక్కటి లాభాలు కనబడే అవకాశం బాగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఆటోమొబైల్స్ వాడు కూడా మంచి లాభాలు కనబడతాయి. తీర్థయాత్ర వీలై చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. యాత్ర ఫలితం కూడా బాగా అద్భుతంగా ఉంటుంది. విదేశీ యాత్ర కోసం చేసే వీసా, అదేవిధంగా మీరు అనుకున్నట్టుగా H1B వీసాల కోసం చేసే ప్రయత్నాలు కానీ, టూరిస్ట్ వీసా కోసం చేసే ప్రయత్నాలు కానీ సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు, ఫైనాన్స్ కంపెనీస్ రన్ చేసేవారు, చిట్ కంపెనీస్ రన్ చేసే వాళ్ళకి ఆర్థిక బలం పెరిగే అవసరం బాగా కనబడుతుంది. అన్నిటికన్నా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, ఈ రాశి వారికి తృతీయంలో ఉన్న శని యొక్క సహకారం సంపూర్ణంగాను, చతుర్థంలో ఉన్న కుజుడి యొక్క సహకారం సంపూర్ణంగా రావడము, రాజ్యంలో ఉన్న రాహు శుక్రుల యొక్క ప్రభావం కూడా చాలా బాగుండడం, ఇవన్నీ బాగున్నప్పుడు కూడా ఓ రకంగా లగ్నంలో చంద్రలగ్నం ఉన్న గురువు యొక్క ఆలోచన ప్రభావం వలన వాటిని సంపూర్ణంగా అనుభవించడానికి కావాల్సిన ఆలోచన రాకుండా వాటిని అన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతామండి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న వాళ్ళు, కోచ్ అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నాయో, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న వాళ్ళు కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి కాలేజీని చక్కగా సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళడానికి చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మంచి కాలేజీలో సక్సెస్ఫుల్గా చదువుకోవడం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దూరబంధం నుండి కొంతవరకు శుభవార్త విన్నప్పటికీ కూడా పరిణామాలకు వచ్చినప్పుడు మాత్రం దోషంగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం అవసరం పడుతుంది. ఏదైనప్పటికీ ఈ రాశి వారు రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయగలిగితే కొంతవరకు రాజ్యం అనేది బాగుంటుంది. కాబట్టి నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నోహ రాహు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని సాధన చేస్తే రాజ్యంలోని రాహు ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటూ రాజ్యం ఉంటూ ఉద్యోగం చేసే ప్రదేశంలో సత్ఫలితాలు కనబడే అవకాశం బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.